యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఐలయ్య గ్రామ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పూలపల్లి వెంకటేష్ యాదవ్, గోపాలపురం గ్రామ ఉప సర్పంచ్ చిక్కుడు ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి బిర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మన పేరు మీద లేకపోతే కనీసం మనకు రైతు బంధు వస్తుందా? మన పేరు మీద భూమి లేకపోవడంతో ఇవాళ రైతు బంధు వస్తలేదు. ఒక కొత్త చట్టం తెచ్చిండు, ఒక ధరణి తెచ్చిండు. మన భూములు, మన తాతల భూములు కూడా మన పేరు మీద లేకుండా మళ్ళొక్కసారి దోసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ తల్లి రైతు డిక్లేర్ తో పాటు రేపు ధరణి చట్టాన్ని రద్దు చేసి మీకు ఎవరైతే డీ పట్టాలనో మీకు పట్టాలు మీకు ప్రభుత్వం కల్పించి మీరు వాటిని అమ్ముకునే హక్కు, వాటిని అనుభవించే హక్కు మీ పేరు మీద పాస్బుక్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది. ఈ రైతు బంధు కాదు, మా ప్రజలకు, మా ఈ రాంపూర్ తండాలో ఉన్నటువంటి ప్రతి రైతు వాళ్ళకి ఇంత బీస్ బిల్లు, సలాకి బిల్లు, సిమెంట్ తాసా ఇచ్చినమో అదే మాదిరిగా రేపు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. ఎస్టీ ఎస్సీలు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఎవరి వల్ల గెలుస్తున్నాం? మీ వల్ల, మీ ఆశ్రమం వల్ల, మీ అందరి ప్రేమాభిమానంతో. మరి మీ బిడ్డ బీర్లే గెలిచి బొమ్మల రామారంలో 9 రోజులు మా చెల్లె సునీతమ్మ, మా చెల్లె చైతన్యమైన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.